పక్కన ఉన్న మనిషిని కూడా మనిషిగా చూడండి. అంటే మనం ఎంతవరకు హెల్ప్ చేయగలము అనేది చేయాలి. అది మానవత్వం అంటే పక్కన ఉన్నవాడిని మనిషిగా చూసి తన యొక్క బాధని కూడా మనము ఎంపథైజ్ చేయాలి. అంటే అతని షూస్లో మనం కాలు పెడితే ఎంత బాధ అనుభవిస్తున్నాడు అనేది మనం తెలుసుకొని మనం చేయగలిగిన సేవ లేకపోతే హెల్ప్ చేయాలి. అంతేగాని వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం చేయకూడదు అనేది అన్ని మతాల సారాంశం. కానీ మనము కొన్ని నెలలుగా చూస్తున్నాము ఏం జరుగుతుందంటే, ఏదో చిన్న విషయాలని అన్ని రకాలుగా మతపరమైన రంగులు వేసి వాటిని పొలిటికల్గా వాడుకుంటున్నారు. దానివల్ల నష్టపోయేది మనం ఎవరంటే ఎక్కువ ప్రజలు. ఎటువంటి సమస్యలు ఎదురైనా, మతపరమైన సమస్యలు ఎదురైనా, లేకపోతే ఎటువంటి విగ్రహాలు ధ్వంసం చేసినా, లేకపోతే ఎటువంటి చర్చిల్లో ఏదైనా జరిగినా, మసీదులు ఏమైనా జరిగినా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రూమర్గా ఇప్పుడు కూడా వాట్సాప్లో కానీ ఎటువంటి గ్రూపుల్లో కానీ పోస్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఇస్తే ఫస్ట్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఫస్ట్ ఏమైనా జరగచ్చు అది మేము క్లియర్గా వాళ్ళకి చెప్తాం. అంతేగాని దాన్ని వేరే విధంగా ఎవరో చేశారు, దాన్ని వేరే విధంగా మేము వాడుకుంటామని వాట్సాప్లో ఫేక్గా క్రియేట్ చేసి పంపిస్తున్నాను. దానివల్ల ఏమైతే అసలు విషయం మర్చిపోయి వేరే మత చిచ్చు అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువగా చూస్తుంటాం, ఎక్కువ ఈ మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్కే ఎక్కువ తెలుస్తారు దాని గురించి. చివర వెనక్కి ఉన్న 100 మందిలో 90 మందికి ఏమీ తెలియదు దాని గురించి. ఎందుకు చేస్తున్నామంటే అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాను అంటున్నారు తప్ప ఎందుకు చేస్తున్నాను అనేది తెలియదు. అలాగే ఒక విషయం అనేది, ఏదో ఇద్దరి మధ్య ఒక ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మనం వింటూ ఉంటాం. ఒక పక్క పర్సన్కి వెళ్ళేసరికి దాన్ని 10% యాడ్ చేస్తాం, మరొక పక్క పర్సన్కి తెలిసేసరికి మరొక 10%. చివరికి అది ఏమైతుందంటే అసలు జరిగిన విషయం చిన్నదైతే చివరికి అందరి మనుషుల్లోకి వచ్చేది ఏమైతుందంటే ఏదో వేరే విషయం జరిగింది అని అనుకుంటారు. సబ్జెక్ట్ మర్చిపోయి ఫైనల్గా వేరే విషయంకి వెళ్తుంది. అటువంటిది ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ లైక్ మత పెద్దలు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మేము మీడియాకి కానీ ఎవరికైనా చెప్పగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, మీ అందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సో అటువంటి వాటిని ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే అందరూ శిక్ష అర్హులే. వాట్సాప్ గ్రూప్లో ఎవరు ఫార్వర్డ్ చేసినా, ఇండివిజువల్గా ఫార్వర్డ్ చేసినా అడ్మిన్స్కి, తర్వాత గ్రూప్ యొక్క అడ్మిన్స్ ఉంటారు కదా వాళ్ళు, ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అందరూ కూడా శిక్ష అర్హులే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అందుకే ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు దాని యొక్క వెరాసిటీ అంటే దానిలో నిజం ఎంత ఉంది అనే దాన్ని మీరు గ్రహించాలి. అట్లాగే ప్రజలు కూడా ఎటువంటి మీ గుడు ఇప్పుడు గ్రామ రక్షక దళ్స్, తర్వాత పీస్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్స్ మీకు ఏం చెప్పాలనుకున్నామంటే, ఏదైనా మీ యొక్క గుడుల దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసుల వరకు రావాలి. మీరు కూడా ఆల్రెడీ మేము నైట్ బిట్స్, తర్వాత నైట్ ప్రతిరోజు 1 గంటల నుంచి 12 o'clock నుంచి 4 o'clock వరకు అన్ని యొక్క ఏటీఎంస్ అలాగే బ్యాంకులతో సహా గుడులను కూడా చెక్ చేయడం జరుగుతుంది. గుడులు కానీ, చర్చెస్ కానీ, మసీద్స్ కానీ. సో మేము ఎలా మా యొక్క డ్యూటీలో చేస్తున్నాము, అలాగే గ్రామ రక్షక దళ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా నైట్ 1 by 1 చేసుకొని వాటి అక్కడ మీకు చేయగలిగినంత వరకు అటువంటి ఆ యొక్క జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరికి, ఆ గ్రామానికే ఉంది. తర్వాతే పోలీసులు వస్తారు. ఫస్ట్ గ్రామం వాళ్ళే దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవాలి.